అనాథ అమ్మాయి వివాహం సందర్భంగా మేమున్నామంటూ కొంతమంది దాతలు ముందుకు వచ్చి తోచిన సహాయం చేశారు. సుల్తానాబాద్లోని పూసాలకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన పద్మ అనే యువతికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కాలం చేశారు. కూలి పనులకు వెళ్ళి డిగ్రీ వరకు చదువుకుంది. అనాథ అమ్మాయి పద్మ వివాహం సందర్భంగా మేమున్నామంటూ కొంతమంది దాతలు ముందుకొచ్చారు. పలువురు విరాళాలు అందించారు. పెళ్లికి కావాల్సిన సామాగ్రిని దాతల విరాళాలతో కొనుగోలు చేసి ఆ పేద యువతికి అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు గ్రామ పెద్దలు. తాళిబొట్టుతో సహా ఒక ఇంటికి కావలసిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసి అందించారు. తల్లి తండ్రిని కోల్పోయి అనాథగా ఉన్న అమ్మాయిని చేరదీసి మేమున్నామంటూ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి పెళ్లి చేస్తున్న దాతలను స్థానికులు అభినందిస్తున్నారు. పెళ్లికి సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలిపింది పద్మ. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీసీ గురాల మల్లేశం, మాజీ సర్పంచ్ మాటేడి గటయ్య, మాజీ ఎంపీడీసీ పురం ప్రేమచందరావు, ఉపాధ్యాయుడు వీర లక్ష్మణ్, పురం రమణ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు గాజుల రాయమల్లు, పారుపల్లి గుణపతి స్థానికులు ఉన్నారు. అమ్మాయి బాల్యం లోపలనే బండి కుమరయ్య లక్ష్మి తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో అమ్మాయి కష్టపడి కూలీ నాలు చేసుకుంటూ బీకాం వరకు చదువుకొని ఈరోజు పెళ్ళిడికి వచ్చి మరి పెళ్లి చేసుకునే సమయం రావడం జరిగింది. దానికి మరి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు చాలామంది అమ్మాయికి సాయం చేయడం జరిగింది. మరి వీర లక్ష్మణ్ గారు, శారద గారు, మరి పుట్టెమస్తలతో పాటు మాజీ సర్పంచ్ మాటేడి గట్టయ్య గారు, బీరువతో పాటు పురం ప్రేమచంద్రరావు కూడా చాలా వరకు చాలామందితో ఇప్పించడం కానీ, పురం రమణ గారు కూడా మరి ఈ విషయంలో చాలా అందరికంటే మరి చాలా కష్టపడి ఇవి జమ కావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మాడూరి ప్రసాద్ గారు కానీ, ఇంకా చాలామంది మిట్టపల్లి ప్రవీణ్ గారు కానీ, ఇంకా చాలామంది అమౌంట్ ఇవ్వడం జరిగింది, కొంతమంది వస్తు రూపకంగా ఇవ్వడం జరిగింది. మరి ముత్యాల కరుణాకరు, మరి ఇంకా చాలామంది ఈ రకంగా సాయం చేయడం జరిగింది. దాతలు ఉన్నారో వాళ్ళ దాతల సహకారంతోనే పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులను మరి కొంత సేకరించడం జరిగింది. దానిలో మా బాల్యమిత్రులు కూడా, ఏది 1979-81 సంవత్సరానికి సంబంధించినటువంటి బాల్యమిత్రులం కొంతమందిని కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కూడా స్పందించి వారి వారి మరి తోచిన విధంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. బాల్యమిత్రులు అయినటువంటి నగునూరి ప్రసాద్ కానివ్వండి, అదేవిధంగా శారద లక్ష్మణ్ గారు, మన ముస్తాల కరుణాకర్ గారు, మరి కె సుధాకర్ గారు, ఇతర మిత్రులు అందరు కూడా మాకు నిజంగా సహాయం చేయడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మరి సాయం చేసిన వారు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇస్తూ మంచి మరి సంపదను ఇస్తారని చెప్పి కూడా పురం రమణ ముందుండి అందరి మా అందరి సహకారం తీసుకొని ఈరోజు పెళ్ళిళ్ళకు ఏదైతే పెట్టాలనో అట్లాంటి వస్తువులన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నా. మరి వారికి నిజంగా చెప్తున్నా, అమ్మాయి దిక్కులోని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు ఆ అమ్మాయికి వీళ్ళందరి తరఫున ఆమెకు చేయడం మాకు కూడా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఏం లేని అమ్మాయి కాబట్టి దీనికి తోడుగా బండి నర్సయ్య బండి కనుక వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం టోటల్గా వెనుక ఉండి వాళ్ళకు నాన్న లేకున్నా తల్లి లేకున్నా వాళ్ళు ముంగటుండి చేస్తుండ్రు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాడకట్టు ఉన్నటువంటి అందరు కూడా అక్కలు చెల్లెలు వీళ్ళు కూడా అమ్మాయికి మద్దతుగా నిలిచి అమ్మాయికి అన్ని విధాలు వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు సాయం చేస్తానికి కూడా వాళ్ళు ప్రతిదీ కూడా చేస్తానికి ముందు ఉన్నారు.